ఫ్రెండ్స్ని స్నేహితుల్ని ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు సైరా నేను నువ్వా నేను సైరా నువ్వు సైరా అన్న పదాన్ని ఒకరిని ఒకరిని ఉద్రిక్తం కలిపేటువంటి పదం అది. ఆ పదాన్ని తీసుకొని టైటిల్ పెట్టుకొని నరసింహారెడ్డి అంటే గణతంలో మన ఉద్యమకారుడుగా నరసింహారెడ్డి మొట్టమొదటిసారి స్వతంత్ర సమరయోధుడిగా నిలబడడం అనేది హైలైట్. అక్కడి నుంచి ప్రారంభించి ఈరోజు మన గాంధీ జయంతి సందర్భంగా జరుపుకున్నందుకు గాంధీ దాకా కూడా మన స్వతంత్ర ఉద్యమకారులు భారతదేశాలు మహనీయులు మహానుభావులు ఎందరో ఎందరో వాళ్ళందరి గురించి ఈరోజు చరిత్ర పుత్రంలో దాగినటువంటి అంశంగా ఇది కూడా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంని ధైర్యం చేసినందుకు మెగాస్టార్ గారి ప్రేక్షల తరఫున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఎన్నో చారిత్రక అంశాలు మనం వినడం అనేది గొప్ప విషయం. సో మెగాస్టార్ గారు ఎవ్రీ సీన్ ఎవ్రీ ఫ్రేమ్ దాని అతనికి మెగాస్టార్ గారికి మనకి పెట్టిన ప్రేమ పెట్టకుండా చేసిన డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయకుండా అద్భుతంగా తెరకెక్కించారు. సో మన మన డైరెక్టర్ గారు. సో ఇక్కడ అంశం ఏంటంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ స్టార్, అందుకే అయ్యాడు మెగాస్టార్. ఈ చిత్రంలో మనకి ఇంకొక అంశం, మన తమన్నా గారు వెళ్ళితెర మీద తమన్నా గారు తన అన్నంతో విరిచిమ్ముతూ ప్రేక్షకుండి కదిలాడకుండా కట్టిపడేసేటువంటి సీన్లు అద్భుతమైనటువంటి ఎవరి ఆడియన్స్కి అందంగా ఉంది. తర్వాత మెగాస్టార్ అమ్మిడ తన నైనా తార తన సీన్లో కథలో ఒదిగిపోయి తనలో అంశంలో మెగాస్టార్కి ఏ విధంగా చేతోడు ఓతోడుగా ఉండాలి అన్న అంశాన్ని తీసుకొస్తుంది. జగపతి బాబు గారు ఒక్కొక్క అంశంలో అద్భుతమైనటువంటి సన్నివేశాలతో జగపతి బాబు గారి కథల్లో విలీనమైపోయి ఇంకా అమితాబ్ బచ్చన్ గారు చేయడం అనేది మనకి ఈ చిత్రంలో మనం సంతోషపడాల్సినటువంటి అంశం. సో ఇటువంటి చిత్రాన్ని చేయడానికి మెగాస్టార్కే సాధ్యం. మెగాస్టార్ ఆయన స్టెప్ వేస్తే మన ఇండియన్స్ ఏ విధంగా ఉంటారు, స్టెప్ వేస్తే మెగాస్టార్ వేయాలి, చూస్తే మన ప్రేక్షకులు చూడాలి, ఇంకా ఇవిన్నటువంటి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మెగాస్టార్ గురించి. సో ఇటువంటి చిత్రం ఫైట్స్ మెగాస్టార్ గారే చేయగలరు. ఫైట్స్లో కింగ్ మెగాస్టార్, డైలాగ్లో కింగ్ మెగాస్టార్, డ్యాన్స్లో మాస్టర్ మెగాస్టార్, ఇంకా ఆయన గురించి ఎన్ని చెప్పుకున్నా టైం సరిపోదు. మెగాస్టార్ గురించి టైం సరిపోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి, ఆయన గురించి ఎన్ని చెప్పుకుంటారు. కానీ ఒక మాత్రం చెప్పగలను, ఎవ్రీ ఆడియన్స్ థియేటర్లోకి వెళ్తే ప్రతి ఒక్క ఆడియన్స్ నేను సైనికుడిని బయటకు వస్తాడు. అందుకే మన భారతదేశానికి ఇంత ఘనత సాధించినటువంటి ఇటువంటి చిత్రాలు రావాలి. ఇటువంటి చిత్రాలు వస్తే మన భారతదేశాన్ని మన భారతదేశ చైతన్యం చేసే విధంగా ఉంది చిత్రం. సో భారతీయ ప్రతి ఒక్క పౌరుడు భారతీయుడు గర్వ తగ్గించేటువంటి సినిమా కాబట్టి సో సూపర్ టాప్ హిట్ సినిమా సందేహంలే కాదు. ఇది ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బాగా ఆడాలని అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోయేటువంటి చిత్రంగా రూపకల్పన చేసేటువంటి అద్భుతం అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ, నమస్కారం.